ఐదేళ్ల కిందట శేర్లింగంపల్లి నియోజకవర్గంలో ఆనాడు కేసీఆర్ గారి ఆలోచన మేరకు ఆదేశం మేరకు మీ అందరి దగ్గరికి వచ్చి గెలిపించండి పనిచేస్తాం పేదవాడిని కడుపులో పెట్టుకుని చూసుకుంటామని చెప్పి ఆనాడు నేను చెప్తే అన్ని డివిజన్లు కూడా కడుపు నిండా ఆశీర్వాదం ఇచ్చి కేసీఆర్ గారిని దీవించి అన్ని డివిజన్లు కూడా టీఆర్ఎస్ ని మీరు గెలిపించినారు హైదర్ నగర్ కానీ ఆల్విన్ కాలనీ కానీ వివేకానంద నగర్ కానీ చందా నగర్ కానీ అంతటా గెలిపించినారు నా విజ్ఞప్తి మీ అందరితో ఒకటే ఐదేళ్లలో ఎలాంటి పంచాయతీలు లేకుండా ఎలాంటి గొడవలు లేకుండా కలిసి మెలిసి అన్నదమ్ముల్లాగా ముందుకు పోతున్నాం మంచినీళ్లు బాగా చేసుకున్నాం కరెంటు బాగా చేసుకున్నాం రోడ్లు వేసుకుంటున్నాం ఇంకా చాలా కార్యక్రమాలు ఎల్ఈడి లైట్లు సీసీ కెమెరాలు ఇవన్నీ చేసుకొని ముందుకు పోతా ఉన్నాం పేదవాడికి ఈరోజు హైదరాబాద్ లో డోకా లేకుండా చేసుకున్నాం మనం ఆకలేస్తే 5 రూపాయలకే నాణ్యమైన భోజనం పెట్టి అన్నపూర్ణ ఉన్నది సుస్థి చేస్తే బస్తీ దవకాన్ ఉన్నది పెళ్లి చేసుకుంటే కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ ఉన్నది బిడ్డ కడుపులో పడితే కేసీఆర్ కిట్ ఉన్నది ఇట్లా చెప్పుకుంటూ పోతే 100 కార్యక్రమాలు ఉన్నాయి గంట సేపు చెప్పొచ్చు కానీ మీరింటికి పోవాలి నేను కూడా ఇంటికి పోవాలి కాబట్టి ఎక్కువసేపు చెప్పను ఒక మాట మాత్రం చెప్తాను ఆరేళ్లలో ఏం చేసిందయ్యా మీరు గెలిపిస్తే అంటే నేను 100 పనులు చూపెడతా ఇవాళ మన మీద పోటీ చేస్తున్న బీజేపీ నాయకులు వాళ్ళు చూపెట్టగలరా అని నేను అడుగుతా ఉన్నా ఆరేళ్లలో కేంద్రంలో మీ ప్రభుత్వం ఉన్నది ఏం చేసినవో చెప్పు అని కిషన్ రెడ్డి గారిని అడిగితే ఒక్క సమాధానం రాదు మీదికెళ్ళి ఏమంటున్నాడు మీరు చేసే పనిలో మీరు చేసిన పనిలో మేము కూడా ఉన్నాం కదా మా షేర్ కూడా ఉంది కదా అంటున్నాడు ఆలోచించండి అని నేను అంటా ఉన్నా ఈరోజు ఒక్కసారి దయచేసి ఆలోచించండి ఆరేళ్లలో తెలంగాణ ప్రజలుగా మనం కేంద్రానికి కట్టింది పన్నుల రూపంలో పప్పు కొన్నప్పుడు ఉప్పు కొన్నప్పుడు బ్రష్ కొన్నప్పుడు పేస్ట్ కొన్నప్పుడు సబ్బులు కొన్నప్పుడు ట్యాక్సులు కడతాం కట్టే పన్నులు ఆరేళ్లలో మనం కట్టింది 272,000 కోట్ల రూపాయలు వాపస్ మనకొచ్చింది హైదరాబాద్ కు కేంద్రం నుంచి తెలంగాణకు వచ్చింది 140,000 కోట్లు అంటే మనం ఒక రూపాయి ఢిల్లీకి పంపిస్తే మనకు వాపస్ వస్తున్నది కేవలం ఆటానా మాత్రమే 0.5 రూపాయి మాత్రమే మరి ఆలోచించండి ఎక్కడ వాళ్ళు చెప్పే మాటలు అమిత్ షా గారు వచ్చి చెప్తారు హమ్నే ఆప్కో 1,00,000 కరోడ్ రూపాయ దియా అంటాడు ఎక్కడిచ్చినో మాకు 100 కోట్లు నువ్వే మాకు బాకీ ఉన్నావు ఆటానా నువ్వే 130 కోట్లు మాకు బాకీ ఉన్నావు 130,000 కోట్ల రూపాయలు నేను చెప్పేది వాస్తవమా కాదా అని అడుగుతా ఉన్నా కిషన్ రెడ్డి అన్నాడు చెప్పరు వాళ్ళు ఎక్కడితే చెప్పరు కానీ అబద్ధాలు మరి ఓట్ల కోసం ఏది పడితే చెప్పడం వాళ్ళకు అలవాటు 2014లో ఆనాడు పెద్దలు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి గారు ఆయన ఏం చెప్పినాడు అన్నాడు 2014లో ఆప్ సబ్ లోగ్ జన్ ధన్ ఖాతా ఖోలో మే ధన్ ధన్ బోల్కే 15 లక్షలు దేతో అన్నాడు ఇచ్చిండా ఎవరికైనా వచ్చినా ఇక్కడ 15 లక్షలు మోడీ ఇచ్చినాయి ఒక్కసారి రానోళ్ళు చేయలేవట్టండి ఇట్లానండి రాలేదా ఎవ్వరికి రాలేదా మరి నేను అదే అంటున్నా వచ్చినోళ్ళు మోడీ కోటేయండి రానోళ్ళు మా కోటేయండి ఇన్ని అబద్ధాలు అయిపోయింది ఎలక్షన్ అయిపోయింది అమిత్ షా గారిని అడిగిన పోయి అయ్యా 15 లక్షలు అన్నావు పేదోళ్ళని పిచ్చోళ్ళని చేసినావు భారతీయులందరినీ మోసం చేసినావు మరి ఎక్కడవా నీ 15 లక్షలు అంటే ఏమంటాడు తెలుసా అమిత్ షా గారు ప్రెస్ ఆయన అడిగిండు ఓతో జుమ్లా తా జుమ్లా అంటే అందరిని పిచ్చోళ్ళని చేసినాం చెవిలో పువ్వు పెట్టినాం అని చాలా సూటిగా చెప్పినాడు మొన్న ఈ మధ్యన మోడీ గారు చెప్తున్నారు కరోనా అయిపోతే కరోనా నుంచి దేశాన్ని బయటపడేయడానికి 20 లక్షల కోట్ల ప్యాకేజ్ ఇస్తున్నా అన్నాడు 20 లక్షలు అనగానే నేను డామ్ అని మూర్చబడ్డంత పనైంది నాకు 20 లక్షల కోట్లు అంటే ఎన్ని సున్నాలు ఉండాలి దాని వెనకాల నేను అందుకే నాకు లెక్కలు సరిగ్గా రావు నేను గాంధన్నకు ఫోన్ చేసిన గాంధన్నని అడిగిన గాంధన్న 20 లక్షల కోట్లు అంటే ఎన్ని సున్నాలు ఉంటాయన్నా అన్న నాకు కూడా తెలియదు అన్నాడు ఓ ఫోన్లే ఓ పని చేయి 132 కోట్ల మంది భారతీయులు ఉన్నారు 20 లక్షల కోట్లు అంటున్నారు మోడీ గారు మరి ఎన్ని రావాలో ఒక్కొక్కరికని అడిగిన అడిగితే లెక్కలు క్యాల్కులేటర్లు కొట్టిండో ఏం చేసిండో తెలియదు చెప్పిండు 15,384 రూపాయలు రావాలన్నా ఒక్కొక్కరికని చెప్పిండు ఎవరికైనా వచ్చినా ఈడ రాలేదా ఇంకో జుమ్లా ఇక నిర్ణయాల కొత్తది పెట్టిండ్రు మార్కెట్లో కొత్త వాళ్ళు వచ్చింది ఇక్కడ బీజేపీల నిర్ణయాల వాళ్ళు ఏమంటున్నారు బండి పోతే బండి ఫ్రీ కారు పోతే కారు ఫ్రీ ఇల్లు పోతే ఇల్లు ఫ్రీ మనిషి పోతే మనిషి ఫ్రీ మనిషి పోతే మనిషి కూడా ఫ్రీ అంట ఆలోచించండి ఒక్కసారి ఆలోచించండి హైదరాబాద్లో వర్షాలు పడితే పేదవారికి సాయం చేయడానికి వరదలు వస్తే పేదవారికి సాయం చేయడానికి
10,000 రూపాయల చొప్పున కేసీఆర్ గారు 664,000 కుటుంబాలకు 664 కోట్లు ఇస్తే లేఖలు రాసి ఉత్తరాలు రాసి అడ్డుకున్నదెవరు? అడ్డుకున్నదెవరు? పేదవాడి నోటికాడ ముద్ద గుంజుకున్నదెవరు? ఇలా మళ్ళా వాళ్ళే ముంగటికొచ్చి 10,000 ఆపినోడు 25,000 ఇస్తాడట. నమ్ముతారా? 10,000 ఆపినోడు 25,000 ఇస్తాడా? అమ్మకు అన్నం పెట్టనోడు చిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తాడా? ఆలోచన చేయండి, ఆగం కాకండి. ఒకదాని మీదకెళ్ళి ఒకది మాట్లాడుతున్నారు, పిల్లలను రెచ్చగొడుతున్నారు. ఏమంటున్నారు? రాంగ్ రూట్లో బండి నడపండి, నలుగురు నలుగురు ఎక్కి నడపండి, చలాన్లు మేము కడతాం జిహెచ్ఎంసీకి. చలాన్లు కట్టనికా ఎలక్షన్? ఇది నువ్వు కడుతున్నావా? మరి బెంగళూరులో కడుతున్నావా? అక్కడ నువ్వే ఉన్నావు కదా. అహ్మదాబాద్లో కడుతున్నావా? ఈ మాట అడిగితే కోపం వస్తుంది వాళ్ళకి. ఏ అట్లెట్లు అంటావు? ఇంత మాట అంటావా? నేనేమంటా ఉన్నా అంటే ఆలోచించండి. ఏం చేసినావు హైదరాబాద్ కన్నీ కోటేయాలా అని బీజేపీని సూటిగా అడిగితే సమాధానం రాదు. వాళ్లకు విషయం లేదు, నిండా విషయం ఉంది. వాళ్లకు తెలిసింది ఒక్కటే ఒక్క విద్య, హిందూ ముస్లిం, హిందూ ముస్లిం, అది ఒక్కటే ఇరుక వాళ్ళకు. ఇండియా పాకిస్తాన్ ఇది ఒక్కటే తెలుసు. ఎలక్షన్ రాగానే పాకిస్తాన్తో ఏదో ఒకటి పెట్టుకుంటారు, కెలుక్కొని ఇక్కడ అందరినీ రెచ్చగొట్టాలి, అది ఒక్కటే ఇరుక వాళ్ళకు. దయచేసి నేను మిమ్మల్ని కోరేది ఒకటే, ఈ శేరిలింగంపల్లి నియోజకవర్గం ఈరోజు భారతదేశంలోనే ఈరోజు బ్రహ్మాండమైన కంపెనీలు హైదరాబాద్కు వచ్చినాయంటే ఒక అమెజాన్, ఒక యాపిల్, ఒక గూగుల్, ఒక ఫేస్బుక్ అన్ని శేరిలింగంపల్లికే వచ్చినాయి, అన్ని మీ గచ్చిబౌలికే వచ్చినాయి. మరి ఇంత గొప్ప కంపెనీలు హైదరాబాద్కు వస్తున్నాయంటే ఊరికేనే అల్లాటప్పకు వస్తలేవు. ఇక్కడ అంతా బాగుంది, ప్రశాంతత ఉంది, కేసీఆర్ గారి రూపంలో ఒక దమ్మున్న నాయకుడు ఉన్నాడనే అభిప్రాయంతో వస్తున్నారు తప్ప వేరే ఉద్దేశంతో వస్తలేరు. నేను మీ అందరినీ కోరేది ఒకటే, పిల్లలందరినీ ముఖ్యంగా యువకులను కోరుతా ఉన్నా, ఉద్వేగాలు కాదు, ఉద్వేగాలు ఆవేశాలు కాదు, ఉద్యోగాలు కావాలి, కొలువులు కావాలి, ప్రశాంతంగా ఉండే హైదరాబాద్ కావాలి తప్ప తెల్లారు లేస్తే పంచాయతీ పెట్టుకునే హైదరాబాద్ మనకు అవసరం లేదు. ఆ రేణులుగా హైదరాబాద్లో పేకాట క్లబ్బు లేదు, గుడుంబ గబ్బు లేదు, ఆకతాయిల ఆగడాలు లేవు, పోకిరీల పోకడలు లేవు, అల్లర్లు లేవు, మత కల్లోలాలు లేవు, ఆంధ్ర తెలంగాణ పంచాయతీ లేదు. కలిసిమెలిసి అన్నాదమ్ముల్లాగా, గంగా జమున తహజీబ్ లాగా ఈరోజు హిందూ ముస్లిం అందరం కలిసి ఉన్నాం. మన మధ్యన చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు, కావాలని విడగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. దయచేసి వాటిని నమ్మకండి. పెద్ద పెద్దోళ్ళు వస్తున్నారు ఢిల్లీ నుంచి, టూరిస్టులు వస్తున్నారు, 10-12 మంది కేంద్ర మంత్రులు, అమిత్ షా గారు, నడ్డా గారు, జావడేకర్ గారు, స్మృతి ఇరానీ గారు, ఇంకెవరెవరో పెద్ద పెద్దోళ్ళు వస్తున్నారు, పక్క రాష్ట్రాల ముఖ్యమంత్రులు వస్తున్నారు, యోగి గారు వస్తున్నారు, వారితో పాటు దేవేంద్ర ఫడ్నవీస్ గారు వచ్చిపోయినారు నిన్ననే. గుంపులు గుంపులు వస్తున్నారు. గుంపులు గుంపులు ఏమొస్తాయి? సింహం ఎప్పుడు సింగిల్ గానే వస్తుంది. కేసీఆర్ గారు ఒక్కడే, ఆయనను ఎదుర్కోనిక ఇంతమంది వస్తున్నారు ఢిల్లీ నుంచి. నేను ఢిల్లీ నుంచి వచ్చే టూరిస్టులు ఎవరైతున్నారో స్వాగతం, వెల్కమ్ టు హైదరాబాద్. మా బిర్యానీ బ్రహ్మాండంగా ఉంటుంది, తినండి, నో ప్రాబ్లం. కానీ ఉత్తి చేతులతో ఊపుకుంటూ రాకండి. వచ్చేటప్పుడు మా కేసీఆర్ గారు డిమాండ్ చేసినారు పేదలకు సాయం చేయడానికి, వరదలు వచ్చినప్పుడు 1,350 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేసినారు కదా, ఆ పైసలు తీసుకొని రండి.